నమస్తే ఎస్డివి న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నాం. స్టేక్ హోల్డర్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక. ఈ నెల 28న విశాఖ వేదికగా ఐటీ సీఈఓల సదస్సును నిర్వహిస్తామన్న పల్సర్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. సాంకేతిక సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం. సౌత్ జోన్ సదస్సులో కేంద్ర భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టెర్కీ. క్వాలిటీ ప్రొడక్ట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా సీతమదారులోని నాణ్యత హోమ్ నీడ్స్. దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయన్న సంస్థ ఎండి రాజనారాయణ. విశాఖలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలిసి నగరంలో నిర్వహించిన స్టేక్ హోల్డర్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు సవాలుగా మారుతున్నాయి. సీఐఏ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీటింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు, నివారణ, రోడ్డు కనెక్టివిటీ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నగరంలో సాధారణ ట్రాఫిక్తో పాటు కార్గో రవాణా సమస్య జటిలమైందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో కార్గో మూమెంట్కు ఇబ్బంది లేదని మంత్రి తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో 50% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలు సూచించిన సలహాలను పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాకు సంబంధించి 12 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు కేంద్రంతో చర్చించామని, ఇప్పటి వరకు 12 జంక్షన్లలో ట్రాఫిక్ నియంత్రణకు ఇతర మార్గాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సిఐఏ ప్రతినిధులు పాల్గొని నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ సమస్యల వల్ల ఏ విధంగా వాళ్ళ ఫ్యాక్టరీలో ఇబ్బందులు ఉన్నాయనే సమస్యపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇందులో ప్రధాన అంశం సిఐ వాళ్ళు చెప్పిన అంశాల్లో ట్రక్ ట్రాఫిక్ని వాళ్ళ ఫ్యాక్టరీలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలనే కార్యక్రమంలో ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి ఉంటేనే మనం ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి రావాలి. అట్ ది సేమ్ టైం మనం చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తరఫు నుంచి ప్రజల భద్రత, ప్రాణాలకు కూడా ముప్పు లేకుండా ఉండాలి, అంటే యాక్సిడెంట్ లేకుండా ఉండాలి. ట్రాఫిక్ పెరుగుతుంది సిటీలో, సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మధ్యకాలంలోనే మా పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ వారు కానీ తీసుకున్న చర్యల వల్ల యాక్సిడెంట్ పర్సంటేజ్ లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే ఈ సంవత్సరం 50% డెత్ రేట్ యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళ ఇది తగ్గింది. 50% తగ్గటం అంటే నిజంగా అంతమంది ప్రాణాలు మనం కాపాడగలిగాం. అది అధికారులు, మరి ముఖ్యంగా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే చేయగలిగాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ కూడా గ్రో కావాలి కాబట్టి వాళ్ళని కూడా వెహికల్స్ మూమెంట్కి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం సేఫ్టీ యాక్టర్స్ పాల్గొని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాలని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న స్టీల్ ప్లాంట్ అనకాపల్లి ఏరియాలో ట్రక్ మూమెంట్కి ఇబ్బంది లేకుండా చేయటం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఒక ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పారు. అదేవిధంగా సిటీకి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు NH-16 మీద 12 ఫ్లైఓవర్స్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కార్గో ట్రక్ పార్కింగ్, ప్రైవేట్ బస్ పార్కింగ్, టెర్మినల్స్ కోసం చర్యలు తీసుకుంటున్నట్టు నేతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాస్, సిపి రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ, పోర్టు వైస్ చైర్మన్ దుర్గేష్ కుమార్ దుబే, సిఐఏ చైర్మన్ లాల్ కృష్ణ, వైస్ చైర్మన్ గ్రంథి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు తెలిపారు.
మేధో వలస వల్ల 50 లక్షల మంది రాష్ట్రం నుంచి తరలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మినీ జాబ్ ఫెయిర్ను నిర్వహించారు. ఏడాదికి రాష్ట్రం నుంచి 5 లక్షల మంది డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు చేసిన విద్యార్థులు బయటకు వస్తున్నారు. అయితే వీరికి ఉద్యోగాలు లేకపోవడంతో వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. మేధో వలసల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్లు వివిధ విద్యాసంస్థలు ఉపాధి కల్పించే పలు కంపెనీల ప్రతినిధులతో కలిసి ఓ సదస్సును ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ కాన్ఫరెన్స్ పేరిట నిర్వహించారు. ఈ సదస్సులో పల్సెస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదల శ్రీనుబాబు, ఏఐసిటి ఇండస్ట్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, డాక్టర్ విజయ్ కుమార్ సాహు, సీఈఓలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు సమావేశమై చర్చించారు. విశాఖలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు కల్పించాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 28న విశాఖ వేదికగా జరగనున్న ఐటీ కంపెనీల సీఈఓల కాన్క్లేవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. గత 15 ఏళ్లలో ఏపీలోని వివిధ కళాశాలలు, యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల్లో 60% మంది ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు దక్కించుకుని వెళ్లిపోయారని పల్స సీఈఓ శ్రీనుబాబు, సదస్సు నిర్వాహకులు సుభాన్లు తెలిపారు. ఏపీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన 40 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ నిపుణులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ మేధో వలస ప్రమాదకర స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చక్కటి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో విశాఖలోనే 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కార్యాచరణ ఉంటుందని చెప్పారు. సంవత్సరానికి దాదాపు మన రాష్ట్రంలో 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు ప్రొఫెషనల్స్ వస్తున్నారు. అలాగా వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 30 లక్షల మంది వస్తారు. అంటే 10% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పెట్టుకుంటే ఈ 30 లక్షల మందిలో 10 లక్షల మందికి ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లో కల్పించగలం అనేది మేము నిరూపించి చూపిస్తాం. దానికి సంబంధించిన టీపీఓలు, అదే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, వివిధ కాలేజీస్ డీన్స్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళందరితో ఇక్కడ ఒక మీట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా వచ్చే 5 ఏళ్లలో ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ మరియు మన విశాఖపట్నంలో కల్పించగలం, ఏ కంపెనీలు మనం ఇక్కడికి తీసుకురాగలం, ఏ కంపెనీలని ఇక్కడికి ఎందుకు వస్తే దానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్, అలాగే మ్యాన్ పవరు, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఉంటే వాళ్ళు వస్తారు. సో దానికి సంబంధించిన దానికి సంబంధించిన స్టూడెంట్స్ని మన కాలేజెస్ నుంచి ఎలాగ తయారు చేసుకోవాలి, అలాగే కంపెనీలను మనం ఇక్కడ ఇన్వైట్ చేయాలంటే దానికి సంబంధించిన స్టూడెంట్స్ని మనం ఇక్కడ తయారు చేసుకోవాలి. సో స్టూడెంట్స్ని తయారు చేయాలంటే ఆ టీపీఓల్ని, ఫ్యాకల్టీ మెంబర్స్ని, ప్రిన్సిపల్ని ముందు ఎడ్యుకేట్ చేయాలి. సో దానికి సంబంధించిన మీటింగే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది మన సురేష్ గారి ఆధ్వర్యంలో, అనుసంధాన సుభాష్ గారి ఆధ్వర్యంలో అనుసంధాన యువ ప్రోగ్రాం ద్వారా. సో ఇది ఒక మేల్కొలుపు అన్నమాట. యూఎస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, డీన్, డైరెక్టర్స్ అందరిని ఇన్వైట్ చేశాము. ముఖ్యంగా ఎందుకు ఇన్వైట్ చేశాము అని అంటే రాబోయే కాలంలో మనం ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్న ఇన్నోవేషన్ ఐడెంటిఫై చేయడం కోసము, అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ని అడ్రస్ చేస్తూ వాటి మీద వర్క్ చేసే విధంగా తయారు చేయడము, అట్లాగే శ్రీ గేదల శ్రీనిబాబు గారు ఇందాక చెప్పినట్టు 5 లక్షల ఉద్యోగాలు కల్పన 2 సంవత్సరాల్లో అసాధ్యం కాదు అనేది అయితే లేదండి. ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేయగలిగితే మనము 100కి 100 రూపాయలు వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 12 కోర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్స్ ఉన్నాయి, అట్లా టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేయవచ్చు, హెల్త్ కేర్ సెగ్మెంట్ ఉంది, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలి, అట్లా వ్యవసాయ రంగము, అలాగే డ్రోన్స్, ఎన్విరాన్మెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో చేయవచ్చు. అట్లాగే ఈరోజు మేము చేయబోయే ఈ ప్రోగ్రామ్ వలన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్చువల్ ల్యాబ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామనంటే ఈరోజు ఎక్కడా కూడా రియల్ టైం ప్రోగ్రామ్ అనేది లేదండి. రియల్ టైం ల్యాబ్స్ పనిచేయడానికి కూడా పిల్లలకు అందుబాటులో లేవు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో. ఆ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మా వంతు మేము అనుసంధానం ఇవ్వనించి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసాము వర్చువల్ ల్యాబ్స్ అనేది. వర్చువల్ ల్యాబ్స్ అంటే స్టూడెంట్ 24 గంటల్లో ఎప్పుడైనా సరే ల్యాబ్లో లాగిన్ అయ్యి వాళ్ళ రీసెర్చ్ని కంటిన్యూ చేయొచ్చు. అట్లాగే మేము డ్రోన్స్కి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసం సతీష్ అని చెప్పి మా డైరెక్టర్ సిటీఓ కూడా ఉన్నారు ఇక్కడ.
స్కిల్స్ తో పాటు స్థానికంగా ఉండి ఉపాధి పొందాలనుకునే యువతను కోరుకునే పరిశ్రమలకు విశాఖను కేంద్రంగా చేయాలన్నదే ఈ సదస్సు లక్ష్యం. స్థానిక మానవ వనరులను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడే పోటీ కూడా తగ్గుతుందని వక్తలు విశ్లేషించారు. సాంకేతిక సహకారంతో భూ రికార్డుల నవీకరణ చేపట్టడం వల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టెర్కీ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నగరంలోని హోటల్లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల నవీకరణ దిశగా చర్యలు అభినందనీయమన్నారు. విశాఖ వేదికగా మాతృభూమి పైలట్ జియో పోర్టల్ను ఆవిష్కరించారు. ఏపీలో అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ రైతుల సమక్షంలో రీసర్వే నిర్వహించడం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమవుతుందని కమిషనర్ సిద్ధార్థ్ జైన్ అన్నారు. సదస్సులో భూ సర్వే, రికార్డుల భద్రత, నవీకరణ, మ్యూచేషన్ ప్రక్రియ, భూసేకరణ, సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆనందపురం మండలం చందక గ్రామంలో సాంకేతిక సహకారంతో భూ రికార్డుల నవీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్తో కలిసి భూ రికార్డుల రీసర్వేను జనరేట్ చేసే విధానాన్ని విఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డు రీసర్వే చేయకముందు చేసిన తరువాత అంశాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. డ్రోన్ సహాయంతో భూ రీసర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించారు. గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ సోమిణి బోరా, అడిషనల్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, జేసీ విశ్వనాథన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. We would not be achieving the progress as desired. I welcome the Deputy Director General from the NIC. I also welcome Principal Secretary Revenue, Karnataka, Kataria sir. I welcome my co-commissioners, Inspector General, Registration and Stamps from all the southern states who've taken time out to be present in this morning. Today, on this auspicious day of Krishna Paksha Chaturdashi, I welcome all of you once again to this conference and hope the deliberations today will pave the way further for a modernized. On issues pertaining to land governance, pertaining to the implementation of Digital India Land Records Modernization Program, pertaining to different perspectives into land management, land administration, land governance, and also to embark on a journey for next 25 years when India is celebrating 75th years of independence. Now we are embarking on a next phase of journey when we are going to complete 100 years of independence. So next 25 years is crucial from the paradigm of land governance as well. So these series of deliberations and regional review meetings give us the opportunity of one-to-one interaction to know, to understand better the issues pertaining to the specific states. సీతమ్మదారులోని నాణ్యత హోమ్నీట్ సూపర్ మార్కెట్ క్వాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. దసరా సందర్భంగా అమ్మవారి పూజా సామాగ్రి, పిండి వంటలకు ఉపయోగపడే సరుకులన్నింటినీ అందుబాటు ధరల్లోనే అందిస్తోంది. అనకాపల్లి బెల్లం రుచులు, చెక్కగానుగ నూనెలు, కేరళ మసాలా దినుసులు వినియోగదారులకు తక్కువ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. సీతమ్మదారులో ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన నాణ్యత హోమ్నీట్స్ సూపర్ మార్కెట్ అనతి కాలంలోనే వినియోగదారుల ఆదరాభిమానాలు చొరగొంది. పేరుకు తగ్గట్టుగానే నాణ్యతలో ఎక్కడా తగ్గకుండా వినియోగదారులకు క్వాలిటీ ప్రొడక్ట్స్ను అందిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో పాటు అమ్మవారి పూజకు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటు ధరలో ఇస్తున్నారు. దేవీమాత ప్రతిమలు, ఫోటోలు, కలశాలు, గాజులు, పూజా సామాగ్రితో పాటు పిండి వంటలకు అవసరమయ్యే సరుకులన్నింటినీ అత్యంత నాణ్యతతో అందిస్తున్నారు. మరోవైపు అనకాపల్లి బెల్లం రుచులు, ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు, కొర్ర అరిసెలు, రాగి మసాలా గవ్వలు, మల్టీ సీడ్స్ ప్రోటీన్ లడ్డు, గోరిమిట్టీలు, జొన్న కొబ్బరి లడ్డూలు, ఇలా ఆరోగ్యకరమైన స్వీట్స్, స్నాక్స్ అందుబాటు ధరల్లో ఇస్తున్నారు. చెక్కగానుగ నూనెలు, కేరళ గార్డెన్స్ ఫ్రెష్ స్పైసెస్ అత్యంత నాణ్యతతో ఇస్తున్నారు. దీంతోపాటు కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం అందమైన ఫౌంటైన్స్, ఇండోర్ లైవ్ ప్లాంట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏరియల్ లక్కీ డిప్లో భాగంగా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా
నాణ్యతా హోమ్ నీడ్స్లోకి అడుగు పెడితే వన్ స్టాప్ షాపింగ్గా బడ్జెట్ సేవింగ్ షాపింగ్గా వినియోగదారుల మనసు చూరగొంటోంది. నాణ్యతా హోమ్ నీడ్స్లో ప్రతి ప్రోడక్ట్ ఎంతో క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్కు అందిస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు. దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని, అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో తరచూ ఇక్కడే కొనుగోలు చేస్తుంటామని వినియోగదారులు చెప్పారు. నేనగరం అండి. నేను మా మదర్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, సో మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఎప్పుడైనా మమ్మీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఇక్కడికే వచ్చి తీసుకుంటే ఇక్కడ క్వాలిటీ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని వెరైటీస్ పెడుతుంటారు. చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అవి తీసుకొస్తుంటారు, చాలా బాగుంటాయి. రెగ్యులర్గా మేము ఇక్కడికే వచ్చి కొంటాం ఏదన్నా సరే. వెరైటీ ఫుడ్ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ ఇక్కడ నేను చాలా తీసుకెళ్ళాను. ఇక్కడ నుంచి చాలా బాగున్నాయి, నేను ట్రై చేశాను కూడా అండి. చాలా బాగున్నాయి, ప్రతి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా చూస్తుంటే అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది. పూజా సామాన్ మన కిచెన్లో మొత్తం టోటల్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాణ్యత హోమ్ నీడ్స్ను ఆదరిస్తున్న వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సంస్థ ఎండీ పి రాజనారాయణ తెలిపారు. దసరా సందర్భంగా అమ్మవారి పూజా సామాగ్రి, పిండి వంటలకు సరిపోయే సరుకులను సరసమైన ధరలకు అందిస్తున్నామని అన్నారు. వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మా ఖాతాదారులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గత సంవత్సరంన్నర కాలంగా మేము నాణ్యత స్టోర్స్ ప్రారంభించినప్పటి నుంచి మాకు అద్భుతమైన సహకారం అందిస్తున్న కస్టమర్లందరికీ మా కృతజ్ఞతలు. ఈ దసరా దీపావళి సమయం వచ్చింది. ఈ సందర్భంగా రకరకాల పూజా వస్తువులు మరియు దుర్గామాత పటాలు, ప్రతిమలు, కలశాలు, పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ సరసమైన ధరల్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి. అలాగే వివిధ రకాలైన పిండి వంటలకి మనకి చేసుకోవడానికి వీలుగా ఆర్గానిక్ బెల్లం అయితే, మామూలు బెల్లం అయితే, అలాగే దానికి సంబంధించిన రవ్వలు కానివ్వండి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. మేము ఒక ఇయనే కాకుండా మొత్తం సరుకులన్నీ నాణ్యంగా అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. ఇంకా మెరుగుపడడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. అలాగే రకరకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కేరళ నుంచి మసాలాలు అయితే కానీ, చిరుధాన్యాలు అయితే కానీ, లేకపోతే కొత్తగా అనకాపల్లి బెల్లం రుచులు వారి స్వచ్ఛమైన బెల్లంతో ఆర్గానిక్ బెల్లం వాళ్ళు సొంతగా పండించి దాంతో వాళ్ళు తయారు చేసిన వివిధ రకాల పిండి వంటలు ఇవి కూడా మా దగ్గర లభ్యమవుతున్నాయి. అయ్యే కాకుండా వివిధ రకాలైన ఆట వస్తువులు, పిల్లలకు ఆట వస్తువులు కానివ్వండి, స్టూడెంట్స్కి కావాల్సిన స్టేషనరీ సామాన్ కానివ్వండి, అలాగే చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్, ఇలాగే రకరకాల ఇవన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది. పూజలకు సంబంధించిన పసుపు కుంకుమ కానివ్వండి, ఇలా మిగతా ఐటమ్లు, విభూది, గంధం, ఇవన్నీ కూడా మా దగ్గర ఒత్తులు, దీపం నూనె, మీకు పూజా సామాగ్రి ఏది కావాలన్నా అందుబాటులో ఉంటుంది. ఆఫర్స్ మా దగ్గర ఆఫర్స్ ఉన్నాయండి. మాకు ఇయర్ లాంగ్ ఏదో ఒక ఆఫర్ మేము జనరల్గా పెడతానే ఉంటాం. దసరా కోసం దాన్ని ఇంకొంచెం మెరుగుపరచడం జరిగింది. ఆ ఆఫర్లు కూడా ఉన్నాయి, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు. కంటికి ఇంపుగా కనబడే వాటర్ ఫౌంటైన్స్, ఇండోర్ లైవ్ ప్లాంట్స్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు. తమ సూపర్ మార్కెట్లో వీటిని ప్రత్యేకంగా రప్పించి విక్రయిస్తున్నట్టు ఎండీ రాజనారాయణ తెలిపారు. అలాగే కొత్తగా మన స్టోర్లో ఇండోర్ లైవ్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది.
ఈ మనకి న్యాచురల్గా లైవ్ ప్లాంట్స్ ఇండోర్లో మనకి ఎండ అక్కర్ లేకుండా మన ఇంట్లో పెట్టుకొని పెంచుకోవచ్చు. అలాగే ఈ వీటిల్లో చాలా ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తా, మన ఆరోగ్యాన్ని కాపాడే మంచి మొక్కలు పెట్టడం జరిగిందండి. అలాగే మన డెకరేటివ్ ఐటమ్స్లో కొత్తగా ఫౌంటైన్స్, చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ దాకా రకరకాల ఫౌంటైన్స్, ఇలాంటి కంటికి ఆహ్లాదం కలిగించే ఫౌంటైన్స్ పెట్టడం కూడా జరిగింది. సీతమ్మధార పరిసర ప్రాంతాల్లో ఏ నోట విన్నా నాణ్యత హోమ్నీడ్ సూపర్ మార్కెట్ పేరే వినిపిస్తుంది. ఇంటికి అవసరమయ్యే అన్ని సరుకులు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలా ఒకటేంటి, అన్నీ ఒకే చోట బడ్జెట్లో దొరకడంతో నాణ్యత హోమ్నీడ్స్లో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇజ్రాయేల్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చడంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని జ్యోతిరావు పూలే, ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. ఆపరేషన్ అజయ్ పేరిట ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి చేర్చారన్నారు. యుద్ధంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని స్వదేశాలకు చేర్చాలని కేంద్ర మంత్రి ఎంఎం పాండేను అభ్యర్థించారని తెలిపారు. పెద్దలు బీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆల్ ఇండియా ఓబీసీ జ్యోతిబా పూలే అసోసియేషన్ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి సంఘటన గత కొద్ది రోజుల క్రితం ఎంఎన్ పాండే సెంట్రల్ మినిస్టర్ గారికి మేము ఓబీసీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 18,000 మంది స్టూడెంట్స్ ఇజ్రాయెల్లో చిక్కుపోయిన సందర్భం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని వారి దృష్టి తీసుకురావడం, ఈ బీజేపీ ప్రధానమంత్రులు, బీజేపీ లీడర్స్ ఈరోజు వారిని వేగంగా తీసుకొస్తూ మన ప్రాంతానికి, ఇండియాకి తీసుకొస్తున్నటువంటి సందర్భంగా వారికి బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం తెలుగు వారిని కూడా అతివేగంగా తీసుకొచ్చి వారిని మా ప్రాంతాలకు చేరవేసి సహాయం చేయాలని నరేంద్ర మోడీ గారికి మేము జ్యోతిబాబు పూలే. చంద్రబాబు అక్రమ అరెస్టును అందరూ ఖండిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. చిక్కుముడులు తొలగించుకుని ఆయన బయటకు వస్తారని చెప్పారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని వెంకన్నను వేడుకున్నట్లు చెప్పారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నాం, అంత బాగుండాలని కోరుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు చూడండి, మేము జనరల్గా మీకు తెలుసు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం, కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 45 సంవత్సరాలు ఈ దేశం కోసం పాటు, తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, భారతదేశం కోసం పాటుపడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ ఆయనని జైల్లో ఉంచడం అనేది ఎవరు కూడా హర్షించట్లా, ఎవరిని అడిగినా కూడా, చిన్నపిల్లని అడిగినా సరే చంద్రబాబు నాయుడు తప్పు చేయడు. చంద్రబాబు నాయుడు నీలాపరిందాలు తొలగించుకుని చాలా క్లీన్గా బయటకు వస్తాడని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి దేవుడు కూడా వెంకటేశ్వరని కోరుకున్నాం, తప్పకుండా ఆయన చాలా క్లీన్గా బయటకు వస్తాడు. ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన బాగుండాలి. ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో, ఆరోగ్యంతో, ఆయుష్తో ఈ రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని మా అందరి కోరిక. అదే వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాం. ఆయన తప్పకుండా ఆయన ఆశీస్సులు చంద్రబాబు గారికి, ఆయన కుటుంబానికి, అట్లాగే అందరికీ కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి ఇస్తారని. ప్రజల రుణమాఫీ కోసం బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కర్జ్ ముక్త్ భారత్ ప్రతినిధులను ఏర్పాటు చేస్తుంది. నగరంలోని సింకా గ్రాండ్లో సాన్వాజ్ చౌదరి, భారతీయజీ రాష్ట్రీయ టీం సభ్యులను పలువురు కలిశారు. రుణ విమోచనపై అవగాహన కల్పించారు. దేశంలో రుణమాఫీ కోసం చేస్తున్న కృషిని జాతీయ కార్యదర్శి ఫారద్ మాలిక్ వివరించారు. ఎంతో మంది రుణాలు తీసుకుని జీఎస్టీ భారంతో వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని హైదర్ అలీ సింఘా అన్నారు. ఈ టీం రుణ ఉపశమనంపై ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. बड़े बड़े लोग, कॉर्पोरेट सेक्टर के लोग, बड़ी बड़ी कंपनियों के लोग हैं जो करोड़ों रुपए अपना राइट ऑफ करा लेते हैं. अभी नया टर्म आया है, अडानी ग्रुप को जो लोन माफ़ किया गया है उसमें एक नया टर्म यूज़ किया गया है, उसको बोलते हैं अंडर राइट. पहले बैंक करता था राइट ऑफ, अभी अंडर राइट किया गया है. 12,772 करोड़ रुपया अडानी ग्रुप का माफ़ किया गया है, अंडर राइट किया गया है. अभी नया एक और टर्म यूज़ किया गया है, हेयर कट.
बैंक ने नया टर्म यूज़ किया है हेयर कट, जो जी मीडिया के मालिक हैं डॉक्टर सुभाष चंद्रा, उनका भी 3,000 करोड़ से भी ज़्यादा का लोन माफ़ किया गया, जहाँ पर हेयर कट टर्म यूज़ किया गया है। अभी जिस अभियान के तहत हम यहाँ पर आए हुए हैं, इसका पर्पस ये है कि पूरे देश में, चूंकि हमारी टीम साइज़ बहुत छोटी है, हम 100 से 150 लोग हैं, शहनवाज चौधरी सर की टीम के जो सदस्य हैं, पूरे देश में 22 राज्यों में काम कर रहे हैं, देश के कोने कोने में हम काम कर रहे हैं और इतनी तादाद में लोग जुड़ चुके हैं, अब हमें टीम को बढ़ाना पड़ेगा, हमें लोगों की ज़रूरत है। और इसीलिए जो लोग अभियान से जुड़े हैं, इस अभियान में जिन लोगों ने आवेदन किया है, जो खुद परेशान हैं, उन लोगों को ही हम जिम्मेदारियां दे रहे हैं, डिस्ट्रिक्ट लेवल पे, ब्लॉक लेवल पे, जो जिस काबिल है उसको उस तरह की जिम्मेदारियां देकर हम उनसे उनके तहत अब लोगों तक पहुंचने का काम, इस अभियान को और बड़ा बनाने का काम कर रहे हैं। और इसी सिलसिले में हम आंध्र प्रदेश में आए हुए हैं। आंध्र तीसुकुन्न वारिकि ओक अवगाहन ఏ ఎలాకగా అవగాహన తీసుకొచ్చారంటే లోన్ తీసుకొని ఈరోజు ఎంతోమంది ఈ లోకాన్ని మర్చి వెళ్ళిపోతున్నారు వదిలేసి. కారణం ఏంటంటే ఇవాళ జిఎస్టీ వచ్చి ఇవాళ వ్యాపారాలు లేవండి. లోన్లు తీసుకొని ఎంతోమంది ఈరోజు రోడ్డు మీద ఉండి ఈరోజు పేదరికంలో ఉండిపోతున్నారు. అదేవిధంగా ఈరోజు పంటలకి లోన్లు తీసుకుంటున్నారు, పంటలు పండుతుండే సార్ వర్షాలు లేక. ఇదే విధంగా వాళ్ళు పండించే పంటలు కూడా అమ్ముకోలేక ఈరోజు లోన్లు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ఒకలే కాదండి, ప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉండి బ్యాంకులకి లోన్లు తీసుకుని కట్టలేకపోతున్నారో, మనం చూస్తున్నాం బిలియనియర్స్ మిలియనియర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఏమీ కాకుండా రైట్ ఆఫ్ అని ఒక మాటతోనే దాన్ని తుడిచిపెట్టేస్తున్నారండి. ఒక చిన్న రైతు 50 రూపాయలు కూడా వారు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే రోజులు ఉన్నప్పుడు వీరు సెంట్రల్ బోర్డు నుంచి వచ్చి ఒక మైనారిటీస్కి ఒక హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మెయిన్ దీనికి మైనారిటీస్ తర్వాత మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఎవరు చిన్న చిన్న అప్పులు ఎవరెవరికి ఉన్నా బ్యాంకుల్లో వాళ్ళందరికీ రైట్ ఆఫ్ చేయించి ఈ యొక్క ఊబీలోంచి బయటకు తీసేద్దామనే ఒక మంచి పర్వాడ ఫామ్ సిటీకి ఈ నెల 16న రానున్న సీఎం జగన్ ఈ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యాయుడు గణశెట్టి సత్యనారాయణ కోరారు. పర్వాడలో మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీలో భద్రతా ప్రమాణాలు పెంచాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని, కనీస వేతనాలు జీవోను సవరించాలని కోరారు. కాలుష్య కోరల్లో అల్లాడుతున్న తాడి గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు 75% ఉపాధి కల్పించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాలు ప్రజల యొక్క జీవితాల గురించి దీని మీద మాట్లాడాలి. కార్మికులు కనీస వేతనాలు షెడ్యూల్ పరిశ్రమంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పరిశ్రమ ఉందో ఫార్మా పరిశ్రమంలో వేతనాలు పెంచడం కోసం జీవో విడుదల చేయాలి. 15 సంవత్సరాలుగా ఈ దీని మీద అసలు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి, జీవోని సవరణ చేయలేనటువంటి పరిస్థితి, అందుకని వెంటనే ఈ జీవో సవరణ చేయడం కోసం ఫార్మా పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెంచడం కోసం, భద్రత పెంచడం కోసం, ఈ యొక్క ఆరోగ్యాలు చూడడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టాలి. యాజమాన్యాల పక్షాలు ఉన్నారు, కార్మికుల పక్షాలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వైఖరిని వెల్లడించాలి. 75% స్థానికులకి ఉపాధి కల్పిస్తారనేసి అసెంబ్లీలో చట్టం చేశారు, ఏమొకటి ఇక్కడ అమలు అవ్వలేదు. అందుకని ఈ చట్ట ఈ ఏదైతే చేసినటువంటి చట్టం ఉందో ఇది అమలయ్యేటట్టుగా కూడా, మరోవైపు ముత్యాలంపాలెం ఏదైతే మత్స్యకారులు ఉన్నారో ఉపాధి కల్పిస్తారనేసి చెప్పారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి దీనికి వెంటనే ఉపాధి కల్పించడానికి, ముత్యాలంపాలెం మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి, నిర్వాసితులు స్థానికులకు ఉపాధి కల్పించడానికి, ఈ ప్రాంతాన్ని కాలుష్యమయం కాకుండా చూడడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యలన్నిటి మీద మాట్లాడాలని, ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో లేనిపక్షం ప్రజలు తగిన పొరపాటు చెప్తారనేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. పెట్టలేదు వేస్తున్న కమిటీలు కూడా, ఆ కమిటీ రిపోర్ట్ ఏం జరిగిందనేది కూడా ఈరోజు చర్యలేవు. ఏదైతే ఫ్యాక్టరీ కమిటీలు చేయాల్సిన ఇన్స్పెక్షన్ ఉందో ఆ ఇన్స్పెక్షన్ కూడా తూతూ మాత్రంగా జరుపుతూ ఉన్నారు. మరోవైపు ఫార్మా యొక్క కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు అనేవి పడతా ఉన్నారు. తాడి వంటి గ్రామాలను ఇప్పటికి కూడా తరలించలేదు. కాలుష్య ఫార్మంలోని గ్రామాలు గర్భలు ఆడుతూ ఉన్నాయి. వీటి కోసం ఆయన ఏం చేస్తారనేది కూడా చెప్పాలి. భూమినిచ్చి నిర్వాసితులకి 75% స్థానికంగా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా అమలు కావడం లేదు. స్థానికులకి కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి భద్రత కల్పించాలి. సేఫ్టీ ఆడిట్ని ప్రతి 6 నెలలకు ఒకసారి చేసి ఆ రిపోర్ట్ని బయట పెట్టాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి
చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని అనకాపల్లి సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్ సాక్కా జయకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ 34 రోజులుగా ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని బీసీ సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్ మల్లా సురేంద్ర అన్నారు. అన్ని మతాల దేవాలయాల్లో పూజలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాబలంతో పాటు దైవబలంతోడే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ కమిటీ ప్రతినిధులు జాన్ మోహన్ దాస్, విక్టర్ జోసెఫ్, యేసుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా సమయానికి అందుబాటులో ఉంచడానికి మీరు కృప చూపించండి. ఎవరైతే వారి పక్షముగా న్యాయవాదులు పనిచేస్తున్నారో వారిని కూడా మీ హస్తాలను అప్పగిస్తూ కృప ఇందులో పక్షపాతం లేకుండా యథార్థంగా ఆయన నీతిగా నిజాయితీగా సమస్తంలో జరిగించిన కృప ఈ ప్రజలందరికీ నెమ్మది సమాధానాన్ని సంతోషాన్ని శీఘ్ర జీవీఎంసీ 65వ వార్డు గాజువాకవు అంబే కాలనీ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పండూరి రామారావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రతి శనివారం కూడా ఇంతటి అన్నదానం జరుగుతుందంటే అది స్వామి తాలూకా సంకల్పం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంతోమంది భక్తులు పాల్గొని మరి ఎంతోమంది సేవకులు మరి ఈ యొక్క సేవలో పాల్గొంటూ మరి ఎంతో దూరాభారం నుంచి వచ్చి ఆ వెంకటేశ్వరుడు స్వామి భక్తులు వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అవనివ్వండి, సహకరించడం కానివ్వండి, ఎంతో స్వామి దయా దాక్షిణ్యాలే. మరి ఈరోజు జరుగుతున్న ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ధన సహాయం అందించిన వారు, ఆర్థిక సహాయం అందించిన వారు, పర్వ పవిత్రమైన రోజున ఈ మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే స్వామివారి భక్తులు మరి ఎంతో పర్వ ప్రసిద్ధమైన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర మీరు ఏదైతే కోరికలు కోరుకుంటూ ఉంటారో కోరికలు తీర్చడానికే ఈ కొండపై కలిగి ఉన్న వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా అవతరించి స్వామి ఉత్తర దూరంలో మనకి దర్శనమిస్తూ పిలిస్తే పలికే తండ్రిగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి నలుగురు నాలుగు పూలేస్తేనే ఒక పూలదండ అయినట్టుగా స్వామివారి ఆలయ నిర్మాణంలో ఉంది కనుక నలుగురు సహకరించి ఆలయ నిర్మాణంలో పాల్గొంచుంటారని, ధన్యులు అవుతారని ఈ సదావకాశంలో సదావించినటువంటి అందరికీ ధన్యవాదం తెలుపుతారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నాం. స్టేక్ హోల్డర్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక. ఈ నెల 28న విశాఖ వేదికగా ఐటీ సీఈఓల సదస్సును నిర్వహిస్తామన్న పల్సర్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. సాంకేతిక సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం. సౌత్ జోన్ సదస్సులో కేంద్ర భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టెర్కీ. క్వాలిటీ ప్రొడక్ట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా సీతమ్మధారలోని నాణ్యత హోమ్ నీడ్స్. దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లున్నాయన్న సంస్థ ఎండీ రాజనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.